ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా స్వయం పాలక దినోత్సవం గురువారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి వారు తరగతులు బోధించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు రోజు విద్యార్థుల కోసం ఎంత తపన పడుతుందో మాకు అర్థమైందని విద్యార్థులు వివరించారు. మధ్యాహ్నం సమయంలో ఆలీ టవర్స్ పెరిగిట్లో ఉపాధ్యాయుల దివసం సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల డైరెక్టర్ పూలపల్లి సుమాలిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వారిలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, శ్రీ భాషిత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానంగా స్వీకరిస్తానని అన్నారు. నా పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా వంతుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులందరూ ఆట పడవలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, కోర్ కమిటీ మెంబర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.